అహితోపేలు చచ్చిపోయే ముందు ఏం చేశాడట, అతడి ఇంటికి వెళ్ళి తన ఇల్లు చక్కబెట్టుకొని చూద్దామన్నమాట. సమూయేలు 2:17-23 అహితోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరి పోసుకొని చనిపోయాను. రైట్. ఈ మాట నేను చదివినప్పుడు తన ఇల్లు చక్కబెట్టుకుని ఉరేసుకుని చచ్చిపోయినని ఉంది. చనిపోయే వ్యక్తికి ఇల్లు చక్కబెట్టుకోవడం అవసరమా? ఇదే మాటని ఈరోజు నా యొక్క బైబిల్ వాక్య ధ్యానంగా నేను బోధించాలని ఆశపడుతున్నాను. వెళ్ళి ఇల్లు చక్కబెట్టుకో. ఇల్లు చక్కబెట్టుకో అనే మాటకు అర్థం ఏంటంటే, నీవు చనిపోక ముందు చేయవలసిన కార్యములను గబగబగా చేసేసి నీ యొక్క మరణానికి నువ్వు సిద్ధపడు అని అర్థం. ఇల్లు చక్కబెట్టుకో అంటే, ఇల్లు చక్కబెట్టుకో అనే మాటను మనం తీసుకుంటే బైబిల్ ప్రకారంగా ఇల్లు అనేది 2 రకాల గృహాలు మనకి తెలుపుతుంది. ఒకటి మన అందరికీ తెలిసిన ఫిజికల్ హౌస్. 2, బైబిల్ ఏం చెప్తుందంటే మనమే ఆయన ఇల్లు అంటుంది. నీ శరీరము నీ దేహమే దేవునికి ఆలయం అని కొరింథీయులు రాసిన 1:19 అంటే, హెబ్రీయులు రాసిన 3:6 మనమే ఆయన ఇల్లు. ఇన్ అదర్ వర్డ్స్ యూ కెన్ సే వన్ ఈజ్ ఎ ఫిజికల్ హౌస్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఎ స్పిరిచువల్ హౌస్. ఈ 2 గృహాలు, ఈ 2 ఇళ్లను మనం సరిచేసుకుని సిద్ధపరుచుకుని చచ్చిపోవాలి మనం. ఒకటి శారీరక సంబంధమైన గృహం అయితే 2 ఆత్మ సంబంధమైన గృహము. దేవునికి, దేవుడు అనేక మంది జీవితంలో ఆయన ఎక్కువ, నేను అనుకుంటాను ఆల్మోస్ట్ ఆల్ అందరి జీవితాల్లో, మరి ముఖ్యంగా ఆయనకి ఇష్టులైన వారి జీవితంలో చచ్చిపోయే ముందు ఆయన మాటను పంపి ఆ తర్వాత వారిని మరణానికి అప్పగించే పరిస్థితులు అనేక విషయాలు అనేక సమయాల్లో బైబిల్లో మనం చూస్తున్నాం. అనేక మంది వ్యక్తుల జీవితాల్లో, ఈవెన్ దుర్మార్గుల పట్ల కూడా, బిఫోర్ దే డై గాడ్ సెండ్స్ హిజ్ వర్డ్, ఎదర్ ద వర్డ్ ఆఫ్ రెబ్యూక్ ఆర్ ద వర్డ్ ఆఫ్ గాస్పుల్. వారిని సువార్తతో రక్షించే సువార్త అవ్వచ్చు, లేక వారిని గద్దించి మరణానికి అప్పగించే గద్దింపు వాక్యం అవ్వచ్చు. కొంతమంది సువార్తతో రక్షింపబడతారు, కొంతమంది గద్దింపుతో రక్షింపబడతారు. యేసు సిలువ మీద ఉండి చనిపోయే ముందు చెప్తున్న మాటలు విన్న కుడివైపున దొంగ, ఎడవ వైపున దొంగ ఇద్దరు విన్నారు. ఒకడు రక్షింపబడ్డాడు, ఇంకొకడు నరకానికి పోయాడు. ఇద్దరికి వాడి మరణాల ముందు, ఎటర్నల్ లైఫ్ ఎటర్నల్ డెత్కి వెళ్ళే ముందు ఇద్దరికి సేమ్ గాస్పుల్ అందింది, ఒకే వాక్యం అందింది. ఒకడు రిసీవ్ చేసుకున్నాడు, ఇంకొకడు రిసీవ్ చేసుకోడు. నేనంటాను ప్రియులారా, కరోనా ఇస్ ద లార్డ్స్ వాయిస్. COVID-19 ఈజ్ ద లార్డ్స్ వాయిస్ టు ద ఎంటైర్ వరల్డ్ టు సెట్ యువర్ హోమ్స్ ఇన్ ఆర్డర్. కరోనా వైరస్ ద్వారా, లేక COVID-19 అనే జబ్బు ద్వారా దేవుడు ప్రపంచానికి పిలుపునిస్తున్నాడు, సెట్ యువర్ హోమ్స్ ఇన్ ఆర్డర్. నీ ఇల్లు చక్కబెట్టుకో. ఎప్పుడు అది గాల్లో వచ్చేస్తుందా, నీళ్ళలో వచ్చేస్తుందా, ఎలా వస్తుందో నీకు తెలీదు. అది వచ్చింది అంటే నువ్వు బ్రతుకుతావో బ్రతకవో తెలీదు. మనల్ని రీచ్ అవ్వడానికి దేవుడు పంపిన ఆ యొక్క అద్భుతమైన సువార్తను మనము నిర్లక్ష్యం చేస్తున్నామా? ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల మనము ఎలాగూ తప్పించుకుందాము? దేవుని శిక్ష నుండి, దేవుని ఉగ్రత నుండి ఎలా తప్పించుకుంటామయ్యా? ఇంత గొప్ప రక్షణను కనుక మనం నిర్లక్ష్యం చేస్తే నీ మరణము బహు సమీపంగా ఉన్నదో లేదో నీకు తెలుసా? తెలియదు కదా. చాలా హెల్దీగా ఉన్నానండి అన్న వాళ్ళు కూడా వితిన్ ఫ్యూ డేస్లో వారి రీడింగ్స్ మారిపోతున్నాయి. ఈ క్షణం పోయినా నా ప్రాణం, నా కుటుంబానికి ఏ లోటు లేకుండా నేను చేయవలసిన ఫిజికల్ రెస్పాన్సిబిలిటీస్, స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీస్, మారల్, సోషల్, ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ నేను చేయాలి. ఒకవేళ ఇవన్నీ నేను చేయలేకపోయినా ఆత్మీయమైన స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ నేను ఫుల్ఫిల్ చేయగలిగితే కట్టమై నా ప్రభు చూసుకుంటాడనే విధంగా మనం సిద్ధపడదాం. ప్రియులారా, తన ప్రియులను కోల్పోయిన వారి గురించి భక్తులైన వారు దేవుని దగ్గర ఉన్నారు, వారు క్షేమంగా ఉన్నారు, వారి చింతలను దేవుడు తొలగించాడు, వారిని నిశ్చింతగా ఉండమన్నాడు. ఏ బేసిస్లో అంటే, వారు విడిచిపెట్టిన మీ కుటుంబాలకి నేను తోడుగా ఉన్నానని దేవుడు అష్యూరెన్స్ ఇస్తున్నాడు.
నీ విడిచిపెట్టే నీ కుటుంబం కూడా నీ దగ్గరికే వస్తుంది. కండిషన్ ఏంటంటే ఇఫ్ దే వాక్ ఇన్ ద వే యు వాక్డ్, నీవు నడిచిన మార్గంలో వారును నడిస్తే నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా ఇక్కడికి తీసుకొస్తానని దేవుడు చెప్తున్నాడు. మన బాధ్యత ఏంటంటే మన చివరి శ్వాస వరకు ప్రభు మార్గంలో నడుద్దాం. షార్ట్ లివ్డా లాంగ్ లివ్డా దట్ డజంట్ మ్యాటర్, లివింగ్ ఏ హోలీ లైఫ్, దేవుని సత్యంలో నడుద్దాం. దేవుడు మనకిచ్చిన బాధ్యతలను రెస్పాన్సిబిలిటీస్ను ఫుల్ఫిల్ చేద్దాం, దేవుని మహిమపరుద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనందరి జీవితంలోనూ, మరి ముఖ్యంగా తమ ప్రియులను కోల్పోయిన వారి జీవితంలోనూ పరిశుద్ధాత్ముడు నెరవేర్చి ఫలింపచేసి ప్రభువుకి మహిమార్థంగా మనకి దీవెనకరంగా ఈ వాక్యాన్ని జరిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన వాక్యం బట్టి నీకు స్తోత్రాలు. ధ్యానించిన వాక్యము అందరి జీవితంలో ఫలింపచేయండి. ఎంతకాలం బ్రతుకుతామో తెలియని పరిస్థితి, మా బ్రతుకులు అల్పమైనవిగా ఉన్నవి, స్వల్పమైనవిగా ఉన్నవి. నీ మాటకి శక్తి ఉంది, ఆ శక్తితో మమ్మల్ని రక్షిస్తావు, మమ్మల్ని రక్షించమని మిమ్మల్ని వేడుకొనిచున్నాను యేసయ్య. ఈ వాక్యం విన్న మా అందరి జీవితంలోనూ నీ రక్షణ కార్యం జరిపించండి. మా రెస్పాన్సిబిలిటీస్ మేము ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఎవరిని క్షమించాలో వారిని క్షమించాలి, ఎవరి కొరకు ప్రార్థన చేయాలో వారి కొరకు ప్రార్థన చేయాలి, ఎవరికి మంచి మాటలు నాలుగు చెప్పాలో వారికి అది నేర్పాలి. కుటుంబ బాధ్యతలను, ఆత్మ సంబంధమైన బాధ్యతలను, నీ దగ్గర అకౌంటబిలిటీను నీకు హంబుల్గా మమ్మల్ని మేము సబ్మిట్ చేసుకునే జీవితాన్ని, మా బాధలో కూడా మా ఎక్స్ప్రెషన్ని ఫేత్ఫుల్గా మేము ఉండుటకు నీవే మమ్మల్ని నడిపించండి తండ్రి. మమ్మల్ని మేము సిద్ధపరచుకునే పరిశుద్ధ జీవితము మాకు, మా కుటుంబాలకి, మా సంఘాలకు దయచేయమని, ప్రతి కీడు నుండి, ప్రతి మరణము నుండి నీ చిత్తం అయితే మమ్మల్ని తప్పించి నీ దీర్ఘాయుషుతో నీ సేవలో వాడుకోండి. ఎప్పుడు మమ్మల్ని పిలుచుకున్నా మేము ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా సిద్ధపడి నీ నిత్య రాజ్యానికి వారసులమయ్యే భాగ్యం మాకు, మా కుటుంబాలకు దయచేయమని పూజనీయుడని యేసు నామంలోనే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.